ప్రస్తుతం మనతో గిడి గురుద్ర రాజ్ జాయిన్ అయ్యారు బా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నేత అదేవిధంగా హనుమంతరావు జాయిన్ అయ్యారు హనుమంత్ ఆప్ పార్టీ నుంచి మనతో నర్సీ గౌడ టీఆర్ఎస్ నుంచి నేత మనతో జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి కూడా మనతో డిస్కషన్ కంటిన్యూ అవుతున్నాడు వాటిగా గిడి గురుద్రరాజు గారు రిజల్ట్ పై మీ అబ్జర్వేషన్ ఏంటి బేసికల్గా కాంగ్రెస్ పార్టీ మేము ఆలోచించింది మాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా చేయగలుగుతున్నా అనుకున్నాం ఉత్తరాఖండ్ గోవా ఆ రెండింటిలో కూడా కొంచెం ఫెయిల్ అయినటువంటి మాట వాస్తవం సరే పంజాబ్లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో ఉన్నటువంటి కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు ఆయన మార్పు అనేటువంటిది రకరకాల యాక్టివిటీస్కి దారితీసింది ప్రధానంగా ఆయన కొంచెం ముందే మార్చుకుని ఉంటే అక్కడ ఏమైనా కొంత డ్యామేజ్ కంట్రోల్ జరిగి ఉండేదేమో మరి వేరియస్ రీజన్స్ ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ఆయనకి ఏజ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ రావడం వలన కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టపోయినటువంటి మాట వాస్తవం సో ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పిన విధంగా ఓవరాల్గా పోలింగ్ శాతాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా రాష్ట్రాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ కానీ గోవా కానీ ఓడిపోయిందో బీజేపీ యాంటీ బీజేపీ ఈ పోలరైజేషన్లో కాంగ్రెస్ పార్టీ కొంత దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఓట్ బ్యాంకు దానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఇంటాక్ట్గా ఉంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఓట్ బ్యాంకు వివిధ రూపాల్లో మూడు నాలుగు రకాల దాంతో డివైడ్ అయినటువంటి పరిస్థితి సపోజ్ ఇందాక మనం గోవా గురించి మాట్లాడుకున్నాం గోవాలో ఇరవై మూడు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తే ముప్పై మూడు శాతం భారతీయ జనతా పార్టీకి వస్తే సుమారు ఇరవై శాతం యాంటీ బీజేపీ ఓటు డివైడ్ అయినటువంటి విషయం ఆప్ కానీ లేకపోతే మహారాష్ట్రవాది గోమంతక పార్టీ కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు కానీ అదే ఉత్తరాఖండ్లో కూడా సుమారు థర్టీ నైన్ పర్సెంట్ వచ్చినప్పుడు కూడా ఓ సిక్స్ పెర్సెంట్ డిఫరెన్స్తో ఓడిపోయాం సిక్స్ పర్సెంట్లో బీఎస్పీ కానీ ఆప్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆల్మోస్ట్ విచారధారకు దగ్గరగా ఉండేటువంటిది అంటే భారతీయ జనతా పార్టీ ఉండేటువంటిది వాళ్ళు కూడా కొంచెం తోటి ఓడిపోయినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా ఏదైనా పార్టీ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డెఫినెట్గా ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఏ స్థాయిలో అన్ని స్థాయిలో అంటే కాంగ్రెస్ అన్ని సీనియర్స్ అంతా ఏదో వాళ్ళు పార్టీ ప్రక్షాళన చేసుకోవాలంటే వాళ్ళని బయటికి సాగనంపే కార్యక్రమం నడిచింది తర్వాత మొన్న ఈ మధ్య రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఎక్కడ చూసినా ఆవిడ వెళ్ళిపోవాలనుకుంటే మొత్తం లిస్ట్ తయారు చేయండి అందరిని పంపించేద్దాం పార్టీలోంచి అంటే ఇప్పుడు మీరు సీరియస్గా రీథింక్ చేసుకోవాల్సింది ఏంది ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత ఏ స్థాయిలో ఏ లెవెల్లో థింక్ చేయాలి ప్రధానంగా ఓటరు న్యూ ఓటరు యంగ్ జనరేషన్ ఓటర్ కాంగ్రెస్ పార్టీ తోటి కనెక్ట్ అవుతున్నాడా లేదనేటువంటి అవుతున్నాడా లేదా గా దాని ఇప్పుడు సో ఇంత పెద్ద ఓల్డ్ పొలిటికల్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఓడిపోతుందంటే డెఫినెట్గా దేర్ మే బి సమ్ ల్యాక్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది కి అంటే ఎక్స్పైరీ డేట్ అనే రాజకీయాల్లో నేనైతే అనుకోని ఎందుకంటే చాలా

ఉత్తరప్రదేశ్లో మోడీ ఆదిచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎయిటీ వర్సెస్ ట్వంటీ అని చెప్పారు సో హిందూ పోలరైజేషన్ అనేటువంటిది ఈ దేశంలో బలంగా జరుగుతున్నటువంటి నూట ఇరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీ ఓటు రాజకీయం చేసింది ఇప్పుడు మెజార్టీ ఓటు రాజకీయం బీజేపీ ఎలా చేయాలో చేసి చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో సక్సెస్ ఫార్ములా వాళ్ళదే అనుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయలేదు సెక్యులర్ ఓట్ బ్యాంక్ చేసింది సెక్యులర్ ఓట్ బ్యాంక్ చేసింది సో సెక్యులర్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నాయో నీడ్ ఆఫ్ ది అవర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏతర రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో వాళ్ళందరూ కూడా కలవస్తున్నటువంటి అవసరం కలిస్తేనే ఈ దేశాన్ని చేసుకోవచ్చు సో ఇష్యూస్ని పక్కన పెట్టి ఈ దేశంలో డిమానిటైజేషన్ ఫెయిల్యూర్ అని అందరూ చెప్పారు లేదా రకరకాల అంశాలు ఫెయిల్యూర్ అని చెప్పి అందరూ చెప్పారు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే ఇట్స్ ఓన్లీ

యాంటీ భారతీయ జనతా పార్టీ ఉన్నాయి పుట్టింగ్ ఆల్ టుగెదర్ కాంగ్రెస్ అండ్ నైన్టీన్ నైంటీ ఆర్ ట్వంటీ పర్సెంట్ కాంగ్రెస్ వుడ్ హావ్ స్విప్ లాస్ట్ టైం కూడా పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది బలవంతంగా లాక్కున్నటువంటి పరిస్థితి మణిపూర్లో ఇరవై ఎనిమిది సీట్లు గెలిచింది బలవంతంగా లాక్కు సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యూజువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రాజకీయం ఈ దేశంలో ఒకలా ఉంటుంది సో ప్రధానంగా ఉత్తరాఖండ్ లాంటి చోట ఉత్తరాఖండ్లో జవాన్లను తీసుకొచ్చారు లేకపోతే ఆర్మీ ఫోర్సెస్ సంబంధించినటువంటి వారు చనిపోతే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ సరిపోతే ఆయనే తీసుకుని వచ్చి రాజకీయంలో పెట్టారు సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏ విధంగా అక్కడ మెజారిటీ హౌస్ హోల్డ్కి సంబంధించి వాళ్ళంతా కూడా డిఫెన్సెస్లో పనిచేస్తారు ఉత్తరాఖండ్లో వాళ్ళందరినీ కూడా కొంచెం ఈ ఈ పొలరైజేషను వారనేటువంటి తీసుకొచ్చి జవాన్లందరినీ చేస్తారు రకరకాల కన్సల్టేషన్ చేస్తున్నారు ఎప్పటికైనా ఈవేళ కాకపోయినా రేపైనా ప్రజలు డెఫినెట్గా వాళ్ళంతా కూడా ఆలోచిస్తారు విజ్ఞానటువంటి ప్రజలు ఈ ఈ ఎన్నికలకైతే యాజ్ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా మేము రెస్పాన్సిబుల్ తీసుకున్నాం డెఫినెట్ గా ప్రజలకు చేరివయ్యే విధంగా బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించుకొని న్యూ యంగ్ వాటర్ ని ఏ విధంగా ఆకర్షించాలా ఓడిపోయిన ప్రతిసారి ఇలాంటివి వస్తున్నాయి ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు ఓడిపోయిన ప్రతిసారి మళ్ళీ రీతింగ్ రీతింగ్ జరగలేదు అంతగా ఏం చేస్తారు రాజకీ పార్టీ ఏం చేస్తుంది రీతింగ్ జరుగుతుందా లేదని రాజు ఇప్పుడు వీళ్ళు గుజరాత్ లో వీళ్ళు 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 పక్కన ఉన్నటువంటి రాజస్థాన్ లో ఓడిపోయారు భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారా ఓడిపోయారు కదా ఓడిపోయారు కదా ఎనభై ఐదు సీట్లు వచ్చాయి గౌరవ ప్రా జీరో ఒకటే వన్ ఒకటి సక్సెస్ కానప్పుడు ఓడిపోయారా ఓడిపోయారా సీట్లు లెక్క కాదు పవర్ లో ఉన్నారా ఔట్ ఆఫ్ పవరా దేశం అంత బలంగా గాలి ఇచ్చిన చోట పక్కన ఉన్నటువంటి జైపూర్ లో ఓడిపోయారా లేదా హర్యానా ఆల్మోస్ట్ కొన ఊపిరికి వేరే పార్టీ తోటి జతగట్టు వచ్చారా లేదా సో పంజాబ్ లో ఓడిపోయారా లేదా రాజకీయ పార్టీ మహారాష్ట్రలో ఓడిపోయారా లేదా కర్ణాటక లో ఓడిపోయి మళ్ళీ రాజీనామా చేయించి గెలిపించుకున్నారా లేదా ఇవన్నీ రాజకీయాల్లో మా రుద్రరాజు గారు చెప్పే వితండ వాదన ఎట్లుందంటే ఏ రాజకీయ పార్టీ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఏంది ఆ రాజకీయ పార్టీ ఆత్మ పరిచయం చేసుకోవాలా మా దగ్గర ఏం లోపాలు ఉన్నాయని వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ప్రజలు అర్థం చేసుకోవడం లేదు ప్రజలు మారల్లా ప్రజలు మారకపోతే అంటే ప్రజలు తప్పు పడుతున్నారు నంబర్ టూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో నుంచి బయటికి రాకుండా పోతే కాంగ్రెస్ ఒకప్పుడు ఉండేదని మన చరిత్రలో చదువుకోవాల్సింది తప్ప ఇంకొకటి నెంబర్ త్రీ ఇంకా కూడా వాళ్ళకు ఒక ఓ హోప్ ఉంది వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళని చూసి గుణపాఠాలు తెచ్చుకోపోతే మీకు కూడా భవిష్యత్తు అదే అయింది బార్ల తలుపులు తీర్చి భారత మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రెండో రాష్ట్రం మీ దగ్గర మూడు సార్లు రాజస్థాన్ కూడా ఇప్పుడు ఎంతమంది లీడర్లు ఉంటారు కాంగ్రెస్ పార్టీ యంగ్ జనరేషన్ ఎందుకు తీసుకురాలేకపోతుంది ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్ లో పెట్టినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి వయసు ఎంత లేదా మీరు మొన్న కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ లో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి వయసు ఎంత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా సాంప్రదాయమైనటువంటి మతాల పేరుతోటి వర్గాల పేరుతో ఓట్లు సంపాదించుకోలేని రాజకీయంలో నుంచి

చేసిన పార్టీ కాంగ్రెస్ ఈ దేశాన్ని కాంగ్రెస్ ముగిసిన అధ్యాయము లో ఏం రాష్ట్ర